స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎన్ఆర్ఎస్ఎల్ కృతజ్ఞతలు తెలిపింది. సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ గల్ఫ్ జేఏసీ బృందం సన్మానించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య సన్మానించారు. ఈసీసీ అధ్యక్ష పదవిని బీసీకి ఇచ్చినందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు. కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బాసర సరస్వతి అమ్మవారి సన్నిధులని కోనేరు పుష్కరిణి వ్యర్థాలతో అపరిశుభ్రంగా తయారైంది. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సమయంలో మిగతా రోజుల్లో ఈ కోనేరును పట్టించుకునే నాథుడే కరువయ్యారు. కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిద్ధి బుద్ధి వినాయక స్వామి విమానోత్సవం కమనీయంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటాల మధ్య స్వామి విమానంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో ఐషర్ వాహనం దుకాణంపైకి దూసుకెళ్లిన సంఘటన చిత్తూరు జిల్లా బీకోట మండల కేంద్రంలో జరిగింది. ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లారీ ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన మేడ్చల్లో జరిగింది. బస్ డిపో ముందు మహిళ రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతురాలిని రాగజ్యోతిగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలోని పెద్దంబరపేట వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓఆర్ఆర్పై వేగంగా వెళుతున్న కారు ఉన్నట్టుండి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. పల్టీలు కొడుతూ కింద పడడంతో కారులో ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కోకపేటలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జలిపించారు. సర్వే నెంబర్ 147లోని ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై గండిపేట తహసీల్దార్ విచారణ జరిపి జేసీబీల సాయంతో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు చేపట్టారు. సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనలు చేపట్టడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్కు నేడు ఆదివాసీ హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో ఆర్టీసీ డిపో ముందు ఆందోళనకారులు నిరసనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. బీబీపేట మండలం కోనాపూర్లో సాయికుమార్ వీణా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరు బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రన్నింగ్ బస్ ఎక్కి గుండెనొప్పితో కుప్పకూలిన ప్రయాణికుడికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడింది మహిళ కండక్టర్. జీడిమెట్ల డిపోకు చెందిన బస్సు నర్సాపూర్ నుంచి గండిమైసమ్మ వైపు వెళుతోంది. ఐడిపిఎల్ సిగ్నల్ వద్ద మురళీకృష్ణ అనే వ్యక్తి రన్నింగ్ బస్సు ఎక్కి సీట్లు కూర్చున్నాడు. అనంతరం గుండెనొప్పి వస్తోందంటూ బస్సులోనే కింద పడ్డాడు. దీంతో మహిళా కండక్టర్ అంజలి బస్సులోనే వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడింది. ఓ అనాథాశ్రమంలో విద్యార్థులతో కేర్ టేకర్ అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటన హైదరాబాద్ బండ్లగుడి జాగీర్ పరిధిలోని అనాథాశ్రమంలో జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు చొరవతో విద్యార్థులు షీటింకు ఫిర్యాదు చేశారు. కేర్ టేకర్ అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఎటువంటి అనుమతి లేకుండా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కాంపౌండ్లో రీల్స్ తీసిన ముగ్గురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అల్లరి చేసులకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర్ సినిమా విడుదల సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రముఖ కళాకారుడు పూరి ఆర్ట్స్ పురుషోత్తం 500 మంది విద్యార్థులతో అద్భుతమైన ఎన్టీఆర్ ముఖ చిత్రం ప్రతిబింబించే విధంగా చిత్రాన్ని రూపొందించారు. ఖమ్మంలో బైక్పై గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి కేజీ ఎండు గంజాయి, మొబైల్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ పాటిల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ మెగా శ్రమదానం నిర్వహించారు. చెత్తను తొలగించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వ్యక్తి చనిపోయాడు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడు మీర్దొడ్డి శంకర్గా గుర్తించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.